దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై ఆలియన్స్ కాలేజ్. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు ఆలియన్స్ తోనే సాధ్యం. ఆలియన్స్ సతీష్ తోడుండగా ఉపాధికి బెంగేందుకు హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా అంతర్జాతీయ ఉపాధి మార్గాలు సొంతం చేసుకోండి. ఆలియన్స్ కాలేజ్, మద్దిలపాలెం, విశాఖపట్నం. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. శ్రీకాకుళం జిల్లాలో ఓటర్ల తొలగింపుపై వస్తున్న వదంతులు నమ్మవద్దని, ఎవరూ ఓటు తొలగించే ప్రసక్తే లేదని కలెక్టర్ జె నివాస్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం పట్టణంలో ఓటర్ అవగాహనపై పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ జె నివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఓట్ల తొలగింపు అనేది కేవలం అపోహ మాత్రమేనని, ఏ ఒక్క ఓటు తొలగించాలన్నా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అనుమతి తీసుకోవాలన్నారు. చనిపోయినా, శాశ్వతంగా వలసపోయినా అటువంటి కేసులుంటే సవివరమైన వివరాలతో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేయాలన్నారు. సమగ్ర పరిశీలన జరగకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్ల తొలగింపు జరగదని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హులైన యువతీ యువకులు ఓటర్లుగా నమోదు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చక్రధర్ బాబు, రెడ్ క్రాస్ సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎవరైనా నమోదు కాని ఓటర్లు ఉన్నారంటే వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే యువతీ యువకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాబోయే ఎన్నికల్లో తమ ఓటుని వినియోగం చేసుకోవడానికి, అదేవిధంగా ఇంట్రెస్ట్గా పాల్గొనడానికి ఇది ఒక అవి అపోహాలే. ఎక్కువ ఫామ్ 7లు ఆన్లైన్లో పెట్టడం అనేది జరిగింది. నేను మొన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఉన్న సిస్టమ్ పట్ల ఏ ఒక్క ఓటు కూడా అంటే సీఈఓ అనుమతి లేకుండా ఢిల్లీ చేయడానికి వీల్లేదు, ఒకటి. రెండవది, ఎవడ ఏ రోజైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందో ఆ రోజు నుంచి ఎటువంటి ఓట్లు కూడా ఎవరికి తొలగించడానికి అనే అక్కడిది లేదు, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. మేము ఎన్నికలు డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పటి నుంచి జనవరి నుంచి ఇప్పుడు దాకా ఎన్ని ఓట్లు తొలగించాం అని చెప్పి, ఎందుకు తొలగించామని చెప్పి క్లియర్గా ప్రజలందరూ కూడా భయాందోళనని అంటే దాన్ని అరిగట్టే విధంగా మేమందరూ క్లియర్గా వాళ్ళందరూ కూడా చెప్తామని తెలియజేస్తున్నాను.